విశ్వమంత వ్యాపించి ఉన్నదే విశ్వశక్తి. విశ్వంలోని గ్రహాలు, మనుషులు, చెట్లు, అణువులు, పరమాణువులలో మరియు వాటి మధ్య ఉన్న శక్తే ఈ విశ్వశక్తి. ఈ మహావిశ్వాన్ని సమస్థితిలో ఉంచగలిగేదే విశ్వశక్తి. విశ్వశక్తి ప్రాణశక్తిగా కూడా పిలువబడుతూ ఉంది. మన అభ్యున్నతికి మూలం ఈ విశ్వశక్తి. మన నడత, నడవడికల ఆధారం ఈ విశ్వశక్తి. మనలను నడిపే ఇంధనమే ఈ విశ్వశక్తి. నిద్రలోనూ, సంపూర్ణ నిశ్శబ్దంలోనూ మనం కొద్దిగా ఈ విశ్వశక్తిని పొందుతున్నాం. అలా పొందిన శక్తిని మన దినచర్యలలోని మనోకార్యక్రమాలకు, అంటే చూడడం, మాట్లాడడం, కదలడం, ఆలోచించడం లాంటి అన్ని శారీరక కార్యక్రమాలకు వాడుతున్నాం. నిద్రలో పొందే ఈ పరిమిత శక్తి మన అన్ని పనులకు సరిపడదు. అందుకే నీరసం, నిస్సత్తువ, ఆతురత, మానసిక ఒత్తిడి, నిస్పృహ, తద్వారా అన్ని రకాల మానసిక, శారీరక రుగ్మతలు వస్తున్నాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి ఏకైక మార్గం అత్యధికంగా విశ్వశక్తిని పొందడం. అధిక విశ్వశక్తిని పొందే ఏకైక మార్గం ధ్యానం. అధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా ఆరోగ్యమయ, ఆనందమయ జీవితాన్ని గడపగలుగుతాం.
మనమున్న స్థితిలో సంపూర్ణంగా ఇమడగలుగుతాం. ఉన్న స్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. ఉన్న స్థితిలో జ్ఞానాన్ని పొందగలుగుతాం. చివరకు ఆత్మోన్నతికి కూడా ఈ విశ్వశక్తే దోహదం చేస్తుంది. అధికంగా విశ్వశక్తిని పొందే మార్గం ధ్యానం. నిద్ర ఎరుకలేని ధ్యానం. ధ్యానం ఎరుకతో నిద్ర. నిద్రలో పరిమిత శక్తిని పొందుతాం, ధ్యానంలో అపరిమితంగా శక్తిని పొందుతాం. ఈ శక్తి మన శారీరక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది. ఇది మన అతీంద్రియ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ధ్యానం ద్వారా మనం పొందే శక్తి వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పొందుతాం. మహద్భుత జ్ఞానాన్ని పొందడానికి ఏకైక మార్గం ధ్యానం. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పొందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది. ధ్యానం అంటే మరేమీ కాదు, ఎరుకతో మనలోకి మనం చేసే ప్రయాణం. ధ్యానంలో మన చైతన్య పదార్థం శరీరం నుంచి మనసుకు, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది. ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని, మనసును నిలువరింపచేయాలి. అంటే శారీరక కదలికలను, చూడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించటాన్ని నిలిపివేయాలి. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానానికి ముఖ్యమైనది ఆసనం. స్థిరమైన, సుఖమైన ఏదైనా ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి. నేల మీద కానీ మరే ఇతర కుర్చీలు, బల్లలు లాంటి వాటి మీద కూర్చొని కూడా చేయవచ్చు. ధ్యానం ఏ సమయంలోనైనా చేయవచ్చు. ముఖ్యమైనది అనుకూలంగా ఉండగలిగే స్థలమై ఉండాలి. హాయిగా కూర్చొని కాళ్ళు రెండు ఒకదానితో ఒకటి చేర్చి చేతి వేళ్లల్లో వేళ్లుంచి కళ్ళు మూసుకొని లోపల కాని బయట కాని ఏ శబ్దమూ చేయకుండా, ఏ మంత్రమూ జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చేయాలి. మనం కాళ్లను కలిపి చేతివేళ్లల్లో వేళ్లు కలపడం ద్వారా మన చుట్టూ శక్తి వలయం ఏర్పడుతుంది. మన ఆసనములు స్థిరత్వాన్ని పెంచుతుంది. కళ్ళు మనోద్వారాలు కాబట్టి కళ్ళు రెండూ మూసుకోవాలి. మంత్రోచ్చారణ కానీ మరే ఇతర శబ్దం కానీ చేయడం మనసు చేసే పని కాబట్టి దాన్ని సంపూర్ణంగా నిలిపివేయాలి. ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమవుతుందో అప్పుడు చైతన్యం శరీర పదార్థం నుంచి మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణం చేస్తుంది. మనస్సు మరేమీ కాదు, ఆలోచనల పుట్ట. అనుక్షణం ఎన్నో ఆలోచనలు మొదలవుతూనే ఉంటాయి. వాటి వెనుక మరెన్నో ప్రశ్నలు, తెలిసినవి, తెలియనివి. చైతన్య పదార్థాన్ని మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మవైపు ప్రయాణింపచేయడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం. గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా
శ్వాస ప్రక్రియను చేయరాదు. తనకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానానికి మూలం, ఇదే ధ్యానానికి మార్గం. ఆలోచనల వెంట పోరాదు, ప్రశ్నలలో చిక్కుకోరాదు. ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాస వైపు మరల్చాలి. సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి. అప్పుడు ఆలోచనల సాంద్రత క్రమంగా తగ్గడం మొదలవుతుంది. క్రమంగా శ్వాస పరిమాణం కూడా పలుచబడుతూ చిన్నదవుతూ వస్తుంది. చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్ను మమ్మల మధ్య చిన్న వెలుగుగా ఉండిపోతుంది. ఈ స్థితిలో ఆలోచనలు ఉండవు, శ్వాస కూడా ఉండదు. ఇదే ఆలోచనారహిత స్థితి, ఇదే నిర్మల స్థితి, ఇదే ధ్యాన స్థితి. ఈ స్థితిలోనే విశ్వశక్తి మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం అధికంగా ధ్యానం చేస్తామో అధికంగా విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అలా పొందిన విశ్వశక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది. ప్రాణమయ శరీరం ప్రాణమయ శరీరం సుమారు 72,000 పైగా నాడులతో నిర్మితమై శరీరం అంతా వ్యాపించి ఉంది. ఈ నాడులన్నీ తలపై మధ్య భాగం నుంచి మొదలవుతాయి. ఈ మొదలయ్యే భాగాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. ఈ నాడులన్నీ తలపై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి ప్రారంభమై దేహమంతా చెట్ల వేర్లలా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాణమయ శరీరమే మన జన్మ నిర్మాణానికి మూలం. ఈ ప్రాణమయ శరీరమే మన నడతకు నడవడికకు ఆధారం. మన ప్రాణమయ శరీరం విశ్వశక్తిని నిద్రలోనూ ధ్యానంలోనూ పొందుతూ ఉంటుంది. ఇలా పొందిన విశ్వశక్తిని మన శరీరము, మనస్సు, బుద్ధి చేసే పనులకు వాడుతూ ఉన్నాం. అనగా శారీరక ప్రక్రియలు, చూడడం, మాట్లాడడం, ఆలోచించడం మొదలైనవి. ఈ ప్రక్రియలన్నీ కూడా మనము తీసుకునే విశ్వశక్తిపైనే సంపూర్ణంగా ఆధారితమై ఉన్నాయి.
మనలోకి ప్రవహించే విశ్వశక్తి సంపూర్ణంగా మన ఆలోచనలపైనే ఆధారితమై ఉంది. మనకు ఆలోచనలు ఉన్నప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవాహం నిలువరింపబడుతూ ఉంది. అనగా ఆలోచనలు మన విశ్వశక్తిని అడ్డగిస్తున్నాయి. ఎప్పుడైతే విశ్వశక్తి ప్రవాహం ప్రాణనాడులలో తగ్గుతుందో అప్పుడు ప్రాణనాడులు కుంచించుకుపోతాయి. అలా కుంచించుకుపోవడం వలన ప్రాణమయ శరీరంలో మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలే క్రమంగా స్థూల శరీరంపై వ్యాధులుగా రూపాంతరం చెందుతాయి. అంటే అన్ని రోగాలకు మూలం ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి లోపం. ధ్యానంలో మనము అపారమైన విశ్వశక్తిని పొందుతాము. ఆ శక్తి మన ప్రాణమయ శరీరంలోని అన్ని నాడులలోనూ ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన నాడుల్లో ప్రవహిస్తుందో ఆ ప్రవాహపు తీవ్రతకు నాడులలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మచ్చలన్నీ మాసిపోతాయి. ఎప్పుడైతే మచ్చలన్నీ మాసిపోతాయో అప్పుడు మనం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ఎప్పుడు ఈ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవహించడం మొదలవుతుందో తలభాగం భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది, లేదా శరీరం అంతా కూడా భారంగా అనిపించవచ్చు. ప్రాణనాడులలో ప్రాణశక్తి ప్రవహిస్తూ శుద్ధి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో దురద పెట్టినట్టుగాని నొప్పిగా గాని అనిపించవచ్చు. ఈ నొప్పులన్నింటికి ఎలాంటి మందులు వాడనవసరం లేదు. ధ్యాన సమయాన్ని పెంచడంతో ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అత్యధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా మనం అన్ని రకాలైన శారీరక మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే ధ్యాన స్థితి మనము 3 రెట్లు తొందరగా పొందగలుగుతాం. ఇప్పుడు మనం పిరమిడ్ యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం. ఈ పృథ్వీపైన అత్యధికంగా విశ్వశక్తిని పొందే ఏకైక కట్టడం పిరమిడ్. 52 డిగ్రీలు 51 నిమిషాల కోణంలో ఇది నిర్మితమై ఉంది. ఈ కోణం వల్లనే పిరమిడ్ అత్యధికంగా విశ్వశక్తిని పొందగలుగుతోంది. పిరమిడ్ని ఏ పదార్థంతోనైనా నిర్మించవచ్చు. పదార్థాల వల్ల పిరమిడ్ పొందే విశ్వశక్తిలో ఏ మార్పు రాదు. పిరమిడ్ని అన్ని దిక్కులకు సమంగా ఉంచాలి. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపులకు. పిరమిడ్లో విశ్వశక్తి కింద నుంచి 1/3 ఎత్తులో అన్ని వైపుల నుంచి కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ప్రదేశాన్ని కింగ్స్ చేంబర్ లేదా నాభిస్థానం అని అంటారు. విశ్వశక్తి ఈ నాభిస్థానంలో అత్యధికంగా ఉంటూ
పిరమిడ్ అంతా వ్యాపించి ఉంటుంది. పిరమిడ్ శిఖరంలో క్రిస్టల్ అమర్చబడి ఉంటుంది. ఆ క్రిస్టల్ విశ్వశక్తిని రెట్టింపు చేస్తూ పిరమిడ్ అన్ని వైపులకు సమంగా వ్యాపింపచేస్తుంది. పిరమిడ్లో నిర్మల స్థితి లేదా ఆలోచన రహిత స్థితి మూడు రెట్లు తొందరగా పొందగలుగుతాం. పిరమిడ్లో ధ్యానం ఇతర లోకాలతో అనుసంధానానికి దోహదం చేస్తుంది. పిరమిడ్లో ధ్యానం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తుల్ని చేస్తుంది. అన్ని రకాల ధ్యానానుభవాల కోసం పిరమిడ్ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతవరకు మనం ఏమి తెలుసుకున్నామో ఒకసారి మననం చేసుకుందాం. ధ్యానం చైతన్య పదార్థం ఆత్మవైపు చేసే ప్రయాణం. దాని కొరకు శరీరాన్ని, మనసును, బుద్ధిని దాటాల్సి ఉంటుంది. స్థిర సుఖ ఆసనాన్ని ఎంచుకోవడం ద్వారా శారీరక విశ్రాంతిని పొంది తద్వారా చైతన్య పదార్థం మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణిస్తుంది. మన సహజ శ్వాసను గమనించడం ద్వారా మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మవైపు ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే మనం శరీరము, మనస్సు, బుద్ధి పదార్థాలను దాటుతున్నామో అప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవహిస్తుంది. విశ్వశక్తి ప్రవాహం వలన ప్రాణనాడులు శుద్ధిగా వింపబడుతున్నాయి. ఏ ఔషధము లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం. మానసిక ఒత్తిడి, మనస్సు సంబంధమైన అన్ని రకాలైన సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతున్నాం. మరింత అధికంగా ధ్యానం చేయడం ద్వారా మనస్సు అధిక ప్రశాంతతను పొంది ఉత్తమ జ్ఞాపక శక్తిని పొందగలుగుతున్నాం. ధ్యానం అధికంగా చేయడం ద్వారా మన అవగాహన శక్తి పెరుగుతుంది. తద్వారా పరస్పర సంబంధాలు మెరుగవుతున్నాయి. ధ్యానం సంసార జీవితంలో సుఖం, సంతోషాలను పెంచుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉంటూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుక్షణం పొందగలుగుతాం. ధ్యానం ద్వారా మనము అన్ని రకాలైన సమస్యల నుంచి పరిష్కారం పొందగలుగుతాం. ధ్యానంలో అన్ని ఉన్నత స్థితులు పొందడం కోసం మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం ఏ స్థలంలోనైనా చేయవచ్చు, ఏ సమయంలోనైనా చేయవచ్చు. Thank you.
కాదు, అనుభవం. అనుభవం అంటే సంపూర్ణంగా ఆత్మసహితంగా జీవించడం, అధికంగా సాధన చేయడం ద్వారా అధిక శక్తిని పొందగలుగుతున్నాం. అధిక శక్తి ద్వారా ప్రతి సందర్భంలోనూ సంపూర్ణంగా ఇమడగలుగుతాం. సంపూర్ణంగా ఇమడగలగడం ద్వారా ఉన్నత జ్ఞానాన్ని పొందగలుగుతాం. జ్ఞానం ద్వారా ఉన్నతమైన అవగాహన శక్తిని పెంపొందించుకోగలుగుతాం, తద్వారా ముక్తిని సాధించగలుగుతాం. ఈ ఉన్నత అవగాహన శక్తి ద్వారా మనం శరీరం మాత్రమే కాదు అద్భుతమైన జీవులని తెలుసుకుంటాం. మనమున్న ప్రతి స్థితి మనకు అవగతమవుతూ ఉంటుంది. ప్రతి స్థితి అవగతమవడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి అతి సునాయాసంగా బయటపడగలుగుతాం. ఉన్నత జ్ఞానము, ఉన్నత శక్తి మన చైతన్యపు ఉన్నతికి దోహదం చేస్తుంది. ఈ ఉన్నతి కోసమే పృథ్వీపైకి మన ప్రయాణం. ఉన్నత జ్ఞానము ఉన్నత ఇంద్రియాలైన దివ్యచక్షువు, సూక్ష్మ శరీరాల ద్వారా పొందుతాం. దివ్యచక్షువు అద్భుతమైన ఆత్మ యొక్క ఇంద్రియం. ఉన్నత లోకాల్లో చూడటానికి, వినడానికి, అనుభూతి పొందడానికి ఉపయోగపడే అద్భుతమైన ఇంద్రియమే ఈ దివ్యచక్షువు. అత్యధికంగా ధ్యాన సాధన ద్వారా అధికంగా విశ్వశక్తిని గ్రహించడం జరుగుతుంది. అధికంగా పొందిన విశ్వశక్తి మనలో దివ్యచక్షువును ఉత్తేజితం చేస్తుంది. ధ్యానికి ఇదో అద్భుతమైన అనుభవం. దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న సందర్భంలో నొసటి భాగంలో రెండు కనుబొమ్మలం నడుమ నొప్పిగా కాని, లాగినట్టు కాని అనుభూతులు కలుగుతాయి. రకరకాల వర్ణాలు మన చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. మన చుట్టూ నడక శబ్దం, గుసగుసల శబ్దం వినపడుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఓ పెద్ద చీకటి సొరంగంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే ప్రాణమయ శరీరం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతుందో అప్పుడు దివ్యచక్షువు పరిపూర్ణమవుతుంది. దివ్యచక్షువు పరిపూర్ణం పొందిన తరువాత
మనం సుస్పష్టమైన దృశ్యాలను ఈ లోకానికి ఇతర లోకానికి చెందినవి చూడగలుగుతాం. ఈ పరిపూర్ణత వలన ప్రతి దృశ్యము సాధారణ కళ్ళ కంటే కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఇతర లోకాల విషయాలను కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎక్కడో జరిగే విషయాలను ఇక్కడ నుంచే స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎన్నో దృశ్యాలను ఎన్నో విషయాలను చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఎన్నో రకాల శబ్ద తరంగాలను అంతరంగంలో వినగలుగుతాం. ఎందరో మహానుభావులను మనం ఎరిగిన రూపంలో వారిని చూడడం జరుగుతుంది. ధ్యానం చేయడం ద్వారా వ్యక్తి రూపంగా కనిపించే మహానుభావులు జ్యోతి రూపంలో కనిపించడం జరుగుతుంది. జ్యోతి రూపంలో కనిపించినా అది ఏ మహానుభావునికి సంబంధించిందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మహానుభావుల నుంచి సందేశాలు వినగలుగుతాం. చీకటి సొరంగంలో ప్రయాణిస్తూ చివరకు దివ్యమైన తేజంలో లీనమవుతున్నట్టు అనుభూతి పొందుతాం. మహానుభావుల సందేశాల ద్వారా ఇతర లోకాల వాస్తవాలను చూడడం ద్వారా అంతరంగంలో ఏర్పడే అనుభూతుల ద్వారా మనం మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందగలుగుతాం. తద్వారా మన నడత మారుతుంది, మన నమ్మకాలలో మార్పు వస్తుంది. ఇదే ఈ దివ్యచక్షు ద్వారా మనం పొందే అద్భుతమైన అనుభవం. ఈ దివ్యచక్షు అనుభవం తరువాత మన దైనందిక జీవితంలో కూడా ఎన్నో ఉన్నతమైన మార్పులను గమనించడం జరుగుతుంది. ఆత్మ యొక్క మరో ఇంద్రియమే ఈ సూక్ష్మ శరీరం. ఇతర లోకాలలో విహరించడానికి, ఇతర లోకాల జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే సాధనం సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మన చైతన్య పదార్థపు మరో రూపం, మన స్థూల శరీరపు ప్రతిరూపంలా ఉంటుంది. సాధారణ స్థితిలో చైతన్య పదార్థం మన స్థూల శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడు మనం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతామో, ఎప్పుడు మనకు సూక్ష్మ శరీర యానం చేయాలనే అనుభూతి కలుగుతుందో అప్పుడు మన చైతన్య పదార్థం సూక్ష్మ శరీర రూపంలో యానం చేస్తుంది.
సాధారణంగా సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని ఎరుక లేకుండా నిద్రలో మనం పొందుతున్నాం. వీటినే మనం కలలు అంటాం. ఎరుకతో మనము ఈ సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని పొందే అవకాశం ఒక్క ధ్యాన స్థితిలో మాత్రమే జరుగుతుంది. సూక్ష్మ శరీరం కాల పరిస్థితులకు అతీతంగా ప్రయాణించగలదు. ఎరుకతో సూక్ష్మ శరీర యానం చేసిన తరువాత సరికొత్త కోణంలో జీవిత గమనాలను దర్శించడం జరుగుతుంది. ధ్యానంలో అత్యధికంగా విశ్వశక్తిని పొందినప్పుడు శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థం ఒక కేంద్రం వైపు ప్రయాణించడం జరుగుతుంది. చైతన్య పదార్థం కేంద్రం వైపు ప్రయాణించేటప్పుడు స్థూల శరీరంలో కదలికలు ఏర్పడతాయి. మనం మన శరీరమంతా తేలికైపోతున్న అనుభూతి పొందుతాం. మన కాళ్ళు చేతులు లేవేమో అనే భావన కలుగుతుంది. మన శరీరం పూర్తిగా తేలికగా దూదిపించలా అనిపిస్తుంది. శరీరంలోని వివిధ ప్రదేశాలలో కదలికలను గమనిస్తాం. ఒక్కొక్కసారి పూర్తి శరీరం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇదే సూక్ష్మ శరీరపు కదలికల అనుభవాలు. తీవ్ర ధ్యాన సాధన చేయడం ద్వారా అత్యధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థం సూక్ష్మ శరీర రూపం ధరించి విపరీతమైన వేగంతో కదలడం జరుగుతుంది. తద్వారా స్థూల శరీరంలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల తరువాత సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి వెలుపలికి వస్తుంది. అలా వెలుపలికి వచ్చిన సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య తెల్లటి వెండి తీగ లాంటి పదార్థం అనుసంధానమై ఉంటుంది. దీనినే సిల్వర్ కార్డ్, పాశము అంటారు. ఈ సిల్వర్ కార్డ్ అనేది అధిక శక్తితో కదిలే చైతన్య పదార్థమే. ఇది స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరానికి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీర యానం మన చైతన్య పదార్థంతో చేసే ప్రయాణం. ఈ ప్రయాణం అన్ని లోకాలకు చేయవచ్చు. సూక్ష్మ శరీర యానం చేయడం ద్వారా అపారమైన ఆత్మవిజ్ఞానాన్ని పొందుతాం. సూక్ష్మ శరీరం అన్ని రకాలైన పదార్థాల గుండా ప్రయాణించగలుగుతుంది. అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు. సూక్ష్మ శరీరం అన్ని లోకాలలోనూ ఎటువంటి అడ్డంకులు లేకుండా విహరించగలుగుతుంది. సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తరువాత
స్థూల శరీరాన్ని చూడడం జరుగుతుంది. ఇది ఓ మహత్తరమైన అనుభవం. ఈ అనుభవం తరువాత సంపూర్ణంగా నేను స్థూల శరీరం కాదు, స్థూల శరీరంలో వసిస్తున్నాను అనే విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతాం. ఇదో మహద్భుతమైన అవగాహన. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని తప్పక పొందాలి. ఈ అనుభవం పొందిన తరువాత మనం ఏర్పరచుకున్న పరిమితులన్నీ తొలగిపోతాయి. మనం అపరిమితులమని అర్థం చేసుకోగలుగుతాం. ఈ అనుభవం తరువాత నేను అంటే చైతన్య పదార్థం అని స్పష్టంగా అవగతమవుతుంది. సరికొత్త కోణంలో జీవితాన్ని దర్శించడం మొదలవుతుంది. నిర్వాణం. అధిక ధ్యాన సాధన ద్వారా అధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అధిక విశ్వశక్తి ఏ సందర్భంలోనైనా సంపూర్ణంగా ఇమడడానికి దోహదం చేస్తుంది. సంపూర్ణంగా ఇమడడం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మలతో సందర్భంలో మమేకమవ్వడం. తద్వారా సందర్భంలోని సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం. సాధారణ వ్యక్తి జీవితంలో అనుభవాలను మాత్రమే పొందుతాడు. అనుభవంలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని అవగతం చేసుకోలేడు. ఎందుకంటే అనుభవాలను స్థూల రూపంలో మాత్రమే చూడగలుగుతాడు. ధ్యాని జీవితానుభవాలను సంపూర్ణంగా అవగతం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ధ్యానికి తెలుసు తాను శరీరం మాత్రమే కాదు, శరీరంలో నివసిస్తున్నాను అని. తనకు తెలుసు జీవితంలో ఏర్పడే అనుభవాలన్నీ కూడా తన ఆత్మోన్నతి కోసమేనని. ధ్యానంలో అనుభవాలు పొంది వాటి ద్వారా పొందిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయింపచేసుకున్నప్పుడు సరికొత్త అవగాహన శక్తి లభిస్తుంది. ఈ సరికొత్త అవగాహన శక్తి ద్వారా జీవితాన్ని వేల కోణాల్లో దర్శించడము, అనుభవించడము, అవగతం చేసుకోవడము జరుగుతుంది. తద్వారా మన అవగాహన శక్తి, మన దృక్పథము, మన జ్ఞానము అన్నీ మరింతగా విస్తరింపబడతాయి. ఇది మన చైతన్య విస్తారానికి దోహదం చేస్తుంది. ఈ స్థితిని ధ్యానంలో వేయి రేకుల బంగారు కమలం వికసిస్తున్న అనుభవంగా పొందుతాం. ప్రతి ఒక్క రేకు జీవితపు ఒక సరికొత్త కోణపు అవగాహన. ఇలా వేల కోణాల్లో జీవితాన్ని దర్శించగలిగినప్పుడు ఇతర జీవరాశుల మీద కూడా అవగాహన పెరుగుతుంది. ఈ అనుభవం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే సత్యం మనకు చావులేదు అని, మనం సదా జీవించి ఉన్న చైతన్య పదార్థాలు అని. పుట్టుక, చావుల సంపూర్ణ జ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతాం. జనన మరణాలు. మనం విశ్వ చైతన్యం నుంచి అంశగా విడివడి పృథ్వీపైకి చేరుతున్నాం.
మూలం నుంచి విడివడిన అంశకు ప్రాణమయ శరీరమే ఆధారం. ఈ పృథ్వీపైకి మన రాకకు కారణం రకరకాల అనుభవాల జ్ఞానాన్ని పొందడం కోసమే. దాని కొరకు మనం గర్భాన్ని, తల్లిదండ్రులను, పరిసరాలను, పరిస్థితులను ఎంచుకొని వస్తాం. జన్మ విచారం మొత్తం ఆత్మ ఎరుకలో ఉంటుంది. గర్భాన్ని ఎంచుకున్న తరువాత అంశ గర్భంలో చేరుతుంది. ఎప్పుడైతే అంశ గర్భాన్ని చేరుతుందో గర్భస్థ శిశువుకు ప్రాణం చేకూరుతుంది. అంశ ప్రాణమయ శరీరంలో శక్తి ఆధారంగా ప్రాణి స్థూల శరీర నిర్మాణం జరుగుతుంది. అంశ సంపూర్ణంగా మూలంతో అనుసంధానమై ఉంటుంది. అది ప్రాణిగా తొలి శ్వాస తీసుకునే వరకు. తల్లి గర్భంలో నుండి బయటకు రాగానే ప్రాణిగా బయటి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఇదే జననము అంటారు. తొలి శ్వాస నుంచి 7వ ఏట వరకు ప్రాణి మూలపు అవగాహన కలిగి ఉంటుంది. మనస్సు నిర్మాణం 7వ ఏట నుంచి మొదలై 14వ ఏటకు పరిపూర్ణమవుతుంది. బుద్ధి నిర్మాణం 14వ ఏట మొదలై 21 నాటికి పరిపూర్ణమవుతుంది. 21 నుంచి 28 వరకు శరీరము, మనస్సు, బుద్ధి మూడింటి కలయికల జీవిత అనుభవాన్ని పొందుతాం. 28వ ఏట నుంచి జీవితం పూర్తిగా ఆత్మజ్ఞానం మీదనే ఆధారితమై ఉంది. ఆత్మజ్ఞానావగాహన లేకుండా చైతన్యం శరీరము, మనస్సుల మధ్య ఉండిపోతుంది. తద్వారా జీవితంలో దుఃఖం మొదలవుతుంది. ఎందుకంటే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో అర్థం కాదు. ప్రతి స్థితి ఎంతో క్లిష్టతరంగా అనిపిస్తుంది. పరిమిత అవగాహనతో జీవితం జడంగా తయారవుతుంది. విశ్వశక్తి ప్రవాహం నుంచి దూరం అవ్వడం, తద్వారా శరీరంలో అనారోగ్యం, మానసిక ఒత్తిడులు, పర్యవసానంగా అస్తవ్యస్తమైన జీవితం. జీవితమంతా ఎరుక లేకుండానే గడిచిపోతుంది. తాను ఎందుకొచ్చానో అన్న విషయాన్ని సంపూర్ణంగా మరిచిపోతాడు. అస్తవ్యస్త అవగాహన మూలంగా యవ్వనం, వృద్ధాప్యం గడిపి చివరకు శరీరం వదిలిపోతాడు. దీన్నే మనం చావు అంటాం. మరణం తరువాత కూడా జడమైన మనస్సు చైతన్యాన్ని మూలానికి చేరనీయదు.
పరిమిత అస్తవ్యస్త అవగాహనల మూలంగా తనకు తానే నరకాన్ని స్వర్గాన్ని నిర్మించుకొని అధమలోకాల్లోనే ఉండిపోతాడు. మన చైతన్యాన్ని ఆత్మలో అనుసంధానం చేసి జీవించడం జరుగుతుందో అప్పుడు అన్ని సందర్భాలలోనూ ఆనందమయంగానే జీవించడం జరుగుతుంది. మరణానంతరం కూడా అధమలోకాల్లో కాక నేరుగా మూలానికే చేరుకుంటాడు. దివ్యచక్షువు సూక్ష్మ శరీరయాన అనుభవాల ద్వారా జనన మరణ అవగాహనల ద్వారా శరీరము మనస్సు బుద్ధి ఆత్మ చైతన్య పదార్థము విశ్వశక్తుల సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. నేను అంటే చైతన్య పదార్థమని, చైతన్య పదార్థమంటే విశ్వశక్తి జ్ఞానాల కలయిక అని పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనతో జీవితాన్ని సాగించగలిగినప్పుడు ఇతర లోకాల నిర్మాణానికి, ఈ మహావిశ్వ నిర్మాణానికి సంబంధించిన జ్ఞానం పొందడం జరుగుతుంది. ఈ జ్ఞానంతో మనం అద్భుత సృష్టికర్తలు కాగలం. అప్పుడు ఏది పలికినా కొత్తదనమే, ఏ ఆలోచన వచ్చినా నవనిర్మాణమే, ఏది చేసినా ఓ నవసృష్టే.